ఇలా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నాకు లేకుంటే మున్సిపల్ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి కానీ, కౌన్సిలర్లకు కానీ, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా రాత్రి 12 గంటలకి చెక్కులు పంచాల్సిన అవసరం ఏముంది అని నేను అడుగుతాను. అంటే దీనివల్ల మరి సాటికి పోయి ఈ అధికారులు బెనిఫిషియరీస్ని డబ్బులు అడుగుతున్నా అనే నాకు అనుమానం ఉంది. ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని, ఆ రాత్రి పూట పంచిన అధికారులు ఎవరున్నా ఎంఆర్ఓతో పాటు సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ బెనిఫిషియరీస్ అందరు కూడా వచ్చారు నా దగ్గరికి, వచ్చి ఏం చెప్తారు అన్నమామల రాత్రి దగ్గరకు వచ్చి ఈ చెక్ కావాలంటే మాకు పైసలు ఇవ్వని, మాకు పైసలు ఇస్తే ఈ చెక్ ఇస్తామని నాకు వచ్చి బెనిఫిషియరీస్ కంప్లైంట్ చేసిపోయారు. 100% ఎంక్వైరీ చేయాలి, ఆ బెనిఫిషియరీస్ని పిలిపించాలి, ఎంక్వైరీ చెయ్యాలి, ఎంఆర్ఓని సస్పెండ్ చెయ్యాలి అని నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉండేవి, అందరిని పిలుస్తుంటే అందరి ముంగట్నే చెక్కులు ఇస్తుంటే. మీరు ఆలోచన చేయండి, రాత్రి 12 గంటలకి పోయి 10 గంటలకి 12 గంటలకి పోయి చెక్కులు ఇచ్చిండ్రు అంటే దీంట్లో మతలబ్ ఏంటిది? ఈ కమిషన్లు తీసుకుంటుంది ఎంఆర్ఓనా, లేకుంటే ఎంఆర్ఓ ఈ పైసలు వసూలు చేసి జిల్లా మంత్రులకు పైసలు ఇస్తుర్రా? ఏంటిది దీని మతలబ్ అనేది నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వీళ్ళు ప్రోగ్రామ్ పెడితే రేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నేను, మా మున్సిపల్ చైర్మన్లు కానీ, మా కౌన్సిలర్లు కానీ, మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు కానివ్వండి, ఈ 116 రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది, మీ ప్రభుత్వం వచ్చినాక వెంటనే మేము తులం బంగారం మీకు ఇస్తామని చెప్పిర్రు, ఆ తులం బంగారం ఎక్కడుంది అని నేను అడుగుతా అని భయానికి ఇవాళ మమ్మల్ని అవాయిడ్ చేసి మీరు పోయే ప్రయత్నం చేసిర్రు. ఇది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే ఇవాళ తనని మేము యాంటీ డిఫెక్షన్ లా కింద, విప్ కింద కంప్లైంట్ చేసినాం. సుప్రీంకోర్టు ఆర్డర్ జడ్జిమెంట్ కింద, ఇది ఆన్లైన్ కూడా ఉంది జడ్జిమెంట్, 2023 ఎస్ఎస్సీ ఆన్లైన్ కేసు నెంబర్ 601 జడ్జిమెంట్, ఆ కాపీలో ఎవరైతే ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీ కండువ కప్పుకుంటే వెంటనే వాళ్ళ కౌన్సిలర్గా వాళ్ళ మెంబర్షిప్ రద్దు అయిపోతుంది అనేది ఆర్డర్ ఉంది. ఇలా ఆర్డర్ ప్రకారం మేము మా పార్టీగా విప్ జారీ చేసినాం. ఇవాళ మేము చాలా సంతోషం ఏం చేస్తున్నామంటే కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి ఇవాళ తనని రద్దు చేసింది, తన మెంబర్షిప్ని. ఇవాళ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా నేను తీయదలుచుకోలే, ఎందుకంటే నా స్థాయి కాదు, నా కథ కాదు కాబట్టి పేరు కూడా తీస్తలేను. ఆ వ్యక్తి మెంబర్షిప్ పోయింది, ఇవాళ ఆయనని, ఇవాళ ఆయనని కౌన్సిల్ మెంబర్గా ఇవాళ తను ఉండడు అని చెప్పి సందర్భంగా ఇది తెలియజేస్తూ రేపు కంప్లైంట్ మేము విప్ జారీ చేసి కంప్లైంట్